Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatraku, ee paristhiti enduku vachindi? Amaravati matrame ekaika rajadhaniga undalane demand tho appatlo modalaina padayatra bandaram ippudu bayatapadindi. ఆ యాత్ర అంతా ఉత్త బహుగస్ అని తేలిపోయింది. పాదయాత్ర పేరుతో చేసిందంతా రాజకీయ యాత్రే అని స్పష్టమైపోయింది. అప్పటి పాదయాత్ర అమరావతి కోసం కానే కాదని, కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల పాలు చేసేందుకేననే విషయం ఎల్లో మీడియాలో బయటపడింది. దాదాపు 3 నెలల క్రితం నిలిచిపోయిన పాదయాత్ర మళ్లీ ఇప్పుడు జరుగుతోంది. అయితే అప్పట్లో తండోపతండాలుగా జనాలు ఎంతో కోలాహలంగా మొదలుపెట్టిన పాదయాత్రను ఇప్పుడు ఒకే ఒక్కడు అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు మాత్రమే పునః ప్రారంభించారు. ఈయన కూడా ఈ నెల 11వ తేదీన యాత్ర మొదలుపెట్టారు. అంటే యాత్ర మొదలుపెట్టిన ద్వారం తర్వాత కానీ విషయం వెలుగులోకి రాలేదు. అమరావతి కోసం ప్రాణాలు ఇస్తామంటూ అప్పట్లో నానా రచ్చ చేసిన వారిలో అత్యధికులు ఇప్పుడు అడ్రస్ కూడా కనబడలేదు. నిజంగానే అమరావతి మీద వాళ్ళకు అంత ప్రేమే ఉంటే మళ్ళీ ఎందుకని పాదయాత్ర మొదలుపెట్టలేదు? గుర్తింపు కార్డులు చూపించి పాదయాత్రను చేసుకోవచ్చని కోర్టు అనుమతించిన తర్వాత కూడా ఎందుకని యాత్రను మొదలుపెట్టలేదు? 11వ తేదీన మొదలైన పాదయాత్రను ఎల్లో మీడియా కూడా ఎందుకని హైలైట్ చేయలేదు? అప్పట్లో పాదయాత్ర పేరుతో వేరంగాలు వేసిన 100ల మంది ఇప్పుడెందుకు మాయమైపోయారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు ఎందుకు గద్దె పాదయాత్రను పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటంటే అప్పటి పాదయాత్ర బోగస్ అని తేలిపోయింది. అది కేవలం టీడీపీకి మద్దతు సంపాదించడం కోసం మాత్రమే ఏర్పాటు చేసిన పాదయాత్ర కాబట్టే. అయితే పాదయాత్ర ద్వారా టీడీపీకి మిగిలిన ప్రాంతాల్లో మైనస్ అవుతోందని అర్థమవగానే చంద్రబాబు, ఎల్లో మీడియా పాదయాత్రను వదిలేశాయి. చంద్రబాబు పాదయాత్రను పక్కన పెట్టేయగానే పవన్ కళ్యాణ్, సిపిఐ రామకృష్ణ కూడా పట్టించుకోవడం లేదు. హోల్ మొత్తం మీద తేలిపోయిందేమంటే అప్పటి అమరావతి పాదయాత్ర అంతా బోగస్ అని అర్థమైపోయింది. అందుకనే ఇప్పుడు గద్దె మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు.